నమస్తే జనవరి ఐదవ తేదీ నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు టీఎస్ఆర్టీసీలోనే నిర్వహిస్తున్నటువంటి అద్దె బస్సుల యజమానులు దీనికి సంబంధించి ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది దానికి సంబంధించి ప్రధానంగా మేము సమ్మె చేయడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో విరమించుకున్నామని ఒక కీలక ప్రకటన చేశారు ప్రధానంగా ఈ పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ సొంతంగా నడపడం లేదు ఆ రెండు సర్వీసులకు సంబంధించి వందలాది బస్సులను అద్దెకు తీసుకువచ్చి నడిపిస్తున్నారు ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కీలకమైనటువంటి పథకాన్ని మహిళలకు సంబంధించి ప్రవేశపెట్టింది అదే మహాలక్ష్మి ఈ పథకంలో రెండు సర్వీసులకు సంబంధించి ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఇలాంటి సందర్భంలో వీరికి నిర్వహణ భారం ఎక్కువ అవుతుంది ఏదైతే ఎవరైతే అద్దెకి ఇచ్చారో ఆ బస్సులకు సంబంధించినటువంటి ఓనర్స్ వారు ప్రధానమైనటువంటి డిమాండ్ నిర్వహణ వ్యయం పెంచాలి అలాగే ఏదైతే బీమా ఉందో ఆ బీమాను మేము పరిమితికి సంబంధించి అంటే సిటింగ్ కెపాసిటీని బట్టే మేము కడతాం మిగతాది ప్రభుత్వమే భరించాలి ఇలా కొన్ని డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఉంచింది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఇట్లాంటి ప్రతిపాదన కానీ చర్చలు జరిగాయి అవి సక్సెస్ అవల ఇటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ఎప్పుడైతే సమ్మె నోటీస్ ఇచ్చారో నోటీస్ ఇచ్చిన వెంటనే రెండుసార్లు చర్చలు జరిగాయి అయితే అక్కడ కొంత డిస్టర్బెన్స్ రావడంతో మళ్ళీ అది ఎక్కడా కూడా అసంపూర్తిగానే మిగిలిపోయినాయి ఇట్లాంటి క్రమంలో జనవరి ఐదు నుంచి మేము ఆ రెండు సర్వీసులు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లన్నీ ఆపేస్తున్నాం అని చెప్పి వీరు అద్దె బస్సుల యజమానులు ఒక నిర్ణయం తీసుకున్నారు వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో మహిళలు ఈ రెండు సర్వీసుల ద్వారా ప్రయాణాలు చేస్తున్నారు అదే జరిగితే ఒకవేళ అద్దె బస్సుల యజమానులు ఆ రెండు సర్వీసులను ఆపేస్తే బస్సులను పంపకపోతే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి రాష్ట్రంలో దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మచ్చ సో ఇలాంటి సందర్భంలో ఇమీడియట్గా సమ్మె జరగకుండా ఉండాలి దానికి సంబంధించి చర్చలు జరపండి అవసరమైతే ప్రభుత్వం ఏదైనా చేయడానికి సిద్ధమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్కి ఒక ఆదేశం ఇచ్చారు ఇలాంటి క్రమంలో వారు అంటే టీఎస్ఆర్టీసీ అధికారులు ముఖ్యంగా సజ్జనార్ ఇతర అధికారులు వారితో చర్చలు జరిపారు ఆ చర్చల్లో సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది కాబట్టి మేము సమ్మెను విరమిస్తున్నాం అని చెప్పి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు ఈ అద్దె బస్సుల యజమానులు సో మొత్తానికి ఇప్పటివరకు ఒక అయోమయ పరిస్థితి ఉంది రేపటి నుంచి బస్సులు తిరగవు ఎట్లా ఏంటి అనే దాని మీద ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ఉంది సో ఇక ఎవరు కూడా అలాంటి భయం పెట్టుకోక్కర్లేదు టెన్షన్ పడక్కర్లేదు సో ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ యథావిధిగా ఎప్పుడు మాదిరిగానే తిరుగుతాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది అర్థం చేసుకోవాలి